भारत जोड़ो यात्रा रेंडु नेलगा राहुल गांधी गारु पादयात्रलो 1500 किलोमीटर्लु पूर्ति चेशारु मरी तिरुपतिलो कूडा भारत जोड़ो यात्र तरफन मेमु तिरुपतिलो 12 मरी कॉर्नर्लो स्ट्रीट कॉर्नर्स लो ई रोज मेमु कलवबोतुन्नाम इप्पटिके रेंडु अयिपोयिनायि मूडोदिदि देशंलो पेनु मार्पुलु कनिपिस्ता उन्नायि తెలంగాణలో రాహుల్ గాంధీ తిరుగుతుంటే తిరుపతిలో తిరిగినట్టుగా స్పందన కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. 1978 ఆ రోజు ఇందిరాగాంధీ తిరిగినప్పుడు ఎటువంటి ప్రజా స్పందన ఉందో అదే స్పందన ఈ రోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది తిరుపతిలో. మరి జోడో యాత్ర వల్ల దేశంలో పెను మార్పులు రాబోతున్నాయి. మోడీ గారు కిందకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు మాత్రం ప్రస్తావించదలుచుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం నిన్ననే పారదర్శకంగా బంగారు ఎక్కడ ఉంది డబ్బు ఎక్కడ ఉందని చెప్పారు. మరి ఉండేది అవినీతి దాగి ఉండేది ఇక్కడ దీన్ని పారదర్శకత తీసుకురమ్మని కోరుకుంటున్నాను. ఈ ప్రోటోకాల్ దర్శనాలు దినానికి వేల మందికి ఇస్తున్నారు ఎవరెవరికి ఎంత మందికి ఇస్తున్నారు ఇది పారదర్శకంగా మీ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్లో ఉన్న రికార్డులు బయట పెట్టండి. డైలీ బయట పెట్టండి. దమ్ము ఉంటే కనీసం నెలకొక్కసారైనా బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. సామాజిక న్యాయాన్ని గురించి నిన్న యూనివర్సిటీలో మాట్లాడారు. ఎక్కడుందా సామాజిక న్యాయం? మరి స్విమ్స్ డైరెక్టర్ ఒకటే, వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒకటే, ఒకటే కులం. పద్మావతి యూనివర్సిటీ ఒకటే కులం, వైస్ ఛాన్సలర్ది ఒకటే కులం, జిల్లా కలెక్టర్ది ఒకటే కులం, మరి జిల్లా ఎస్పీ కూడా కులం, మరి చైర్మన్ టీటీడీ అదే కులం, మరి టీటీడీ యూఓ కూడా అదే కులం. ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అదే సామాజిక వర్గాన్ని తీసుకొని వచ్చి మీరు సామాజిక న్యాయాన్ని గురించి నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీలో మాట్లాడడం మరి హాస్యాస్పదం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మహిళలకు 7000 ఇళ్ళు మళ్ళా మేము తీసుకొచ్చి 2 బెడ్రూమ్లు ఇళ్ళు ఇస్తాం. మన్నవరం దుగరాజపట్నం ఓడరేవులను మళ్ళా తీసుకొని వస్తాం. మళ్ళీ ప్రారంభిస్తాం 24లో జీఎస్టీని తీసేస్తాం. ఎరువుల పైన ఖచ్చితంగా రైతులకు మేలు చేస్తాం. నిరుద్యోగులకు మేలు చేసే విధంగా ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తే నా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. రాహుల్ గాంధీ గారు నాయకత్వం.